త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది దేశంలో ఏ పార్టీ అధికారాన్ని స్థాపించబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకోబోతోంది అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ టీడీపీ జనసేన ఎన్ని గెలుచుకోబోతున్నాయి బీజేపీ ఎన్ని గెలుచుకుంటుంది అలాగే వైసీపీ ఎన్ని గెలుచుకుంటుంది ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ సర్వే జరిపింది టైమ్స్ నౌ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా జరిపిన సర్వే ఫలితాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ వైసీపీ ఎన్ని గెలుచుకుంటుంది టీడీపీ జనసేన ఎన్ని గెలుచుకుంటుంది అనే ఆ ఫలితాలను వెల్లడించింది ఇప్పటికీ దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గతంలో గెలుచుకున్న స్థానాలన్నింటినీ ఖచ్చితంగా గెలుచుకోవాలి అని వైసీపీ అనుకుంటుంది రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది టీడీపీ కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది గతం కంటే మెరుగుపడాలి అని వైసీపీ భావిస్తోంది ఖచ్చితంగా అన్ని స్థానాలను గెలుచుకోవాలి అని జనసేన టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో టైమ్స్ నౌ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు అందించబోతున్నాను ఆ టీవీ స్క్రీన్ పైన టైమ్స్ నౌ సర్వే ఫలితాలను మనం చూడొచ్చు ఒకసారి టైమ్స్ నౌ సర్వే ఫలితాలను నేను మీకు అందించబోతున్నాను గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది టీడీపీ కేవలం మూడు స్థానాలను మాత్రమే అప్పుడు గెలుచుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ఈ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ గెలుచుకునే స్థానాలు ఏంటి అనే వివరాలను వెల్లడించింది మనం చూడొచ్చు వైసీపీ పంతొమ్మిది స్థానాలను గెలుచుకుంటుంది అని టైమ్స్ ఆఫ్ సర్వే ఉంది గతంలో గత లోక్సభ ఎన్నికల్లో ఇరవై రెండు స్థానాలను వైసీపీ గెలుచుకుంది ఈసారి పంతొమ్మిది స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తోంది గత ఎన్నికల్లో టీడీపీ విడివిడిగాను జనసేన విడివిడిగాను పోటీ చేసాయి జనసేన గత ఎన్నికల్లో ఏమీ గెలుచుకోలేదు టీడీపీ మాత్రం మూడు స్థానాలను గెలుచుకుంది ఈసారి టీడీపీ ఆరు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తోంది సో కాంగ్రెస్ బోనీ చేసే అవకాశం లేదు ఇటు బీజేపీ కూడా అక్కడ బోని చేసే అవకాశం లేదు ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కాకుండా టీడీపీ జనసేన బీజేపీ విడిగాను వైసీపీ విడిగాను అని వెళితే ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనే సర్వే ఫలితాలను మాత్రం వెల్లడించింది సో ఆ సర్వే ఫలితాలను మనం ఆ స్క్రీన్ పైన చూడొచ్చు గ గతం కంటే స్థానాలు తగ్గుతాయని చెప్తోంది గతం కంటే మూడు స్థానాలు వైసీపీకి తగ్గుతాయి గతం కంటే మూడు స్థానాలు టీడీపీ జనసేనకు పెరుగుతాయని ఈ టైమ్స్ ఆఫ్ సర్వే ఫలితాలు వెల్లడిస్తుంది ఈ సర్వే ఫలితాలపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఒకసారి మా ప్రతినిధి సురేందర్తో మాట్లాడదాం సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు సురేంద్ర ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటూ వైసీపీ వెళ్తుంది అందులో భాగంగానే గత ఎన్నికల్లో ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది ఈసారి కూడా అందుకు మించి క్లీన్ స్వీప్ చేయాలి ఇరవై ఐదు లోక్సభ స్థానాలను గెలవాలి అని వైసీపీ అనుకుంటుంది టీడీపీ కూడా మెరుగైన ఫలితాలు సాధించాలి అని టీడీపీ జనసేన వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి కానీ టైమ్స్ నవ్ సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ ఆశలు అంచనాలకు విరుద్ధమైనటువంటి ఫలితాలను వెల్లడిస్తుంది వైసీపీ పంతొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని చెప్తుంది టైమ్స్ టైమ్స్నవ్ సర్వే ఈ సర్వేపై ఎటువంటి చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎస్ రోహిత్ పూర్తిగా టైమ్స్లో సర్వే అయితే విడుదల చేసింది ఎన్నికల ముందు అనేక సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తాయి జనాలను నాడిని పట్టుకోవడానికి ప్రభుత్వం వ్యతిరేకత ఉందా లేదా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉందా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఈ అంశాల మీద సర్వేలు నిర్వహిస్తూ ఉంటే ఒక్కొక్క సర్వే కూడా విడుదలయ్యే సందర్భం దగ్గరికి పడింది తెలంగాణ ఎన్నికల్లో కూడా చూస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నేషనల్ మీడియాకి సంబంధించిన టైమ్స్ టైమ్స్లో ఒక సర్వే అయితే చేసింది దాదాపు అంటే సామాజిక వర్గాలు అదేవిధంగా విద్యార్థులు ఉద్యోగులు యువకులు అలా అదేవిధంగా మహిళలు ఇలా ఒక కేటగిరీలు తీసుకొని మొత్తం సర్వే అయితే నిర్వహించింది దాదాపు ఇరవై ఐదు పార్లమెంటుకి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సర్వే అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ దాదాపు పంతొమ్మిది స్థానాల్లో విజయ దుందిబి మోగిస్తుంది అని చెప్పి సర్వే అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఐదు సంవత్సరాల్లో అని సర్వే చేసిన దాంట్లో ముప్పై ఎనిమిది శాతం మంది దాదాపు అత్యద్భుతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది అని చెప్పి చెప్పినట్టు దాని తర్వాత ఇరవై ఆరు శాతం మంది పర్లేదు బాగానే ఉంది అని చెప్పినట్టు అయితే టైమ్స్ ఆఫ్ సర్వే చెప్తుంది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అరవై నాలుగు శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నారు అనేది అయితే టైమ్స్ ఆఫ్ సర్వే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ లెక్కనంటే దాదాపు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలను వైసీపీ కైవేశం చేసుకుంటే ఈసారి పంతొమ్మిదికి పరిమితం కాబోతుంది టీడీపీ గతంలో మూడు స్థానాలను కైవసం చేసుకుంది ఇప్పుడు మరొక మూడు అంటే టీడీపీ జనసేన కూటమిగా ఎన్నికలు ెళ్తున్నారు కాబట్టి మరో మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆరు స్థానాలు అయితే చెప్పిన పరిస్థితి దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ జరగబోతున్నాయి ఈ లెక్క ప్రకారమే చూసుకుంటే దాదాపు ఇరవై పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలు లెక్కన చూసుకుంటే దాదాపు ముప్పై మూడు సారీ నూట ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని కూడా సర్వే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అరవై నాలుగు శాతం ఓటింగు దాదాపు వైసీపీకి అనుకూలంగా ఉన్నదనేది సర్వే చెప్తుంది అయితే ఈ సర్వే మీద వైసీపీలో ఫుల్ జోష్ నింపుకుంటే ఇటు టీడీపీ జనసేనలో కూడా కొంత నిరుత్సాహం నింపుకుందని చెప్పాలి అయితే దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నమ్ముతాం తప్ప ఇటువంటి సర్వేలు మీరు నమ్మని జనసేన టీడీపీ కూడా చెప్తున్నాయి దాదాపు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నూట డెబ్బై ఐదు స్థానాన్ని చేసుకున్న విధంగా అడుగులు వేస్తున్నారు దానికి అనుగుణంగానే ఇటువంటి సర్వేలు చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నా అయితే సర్వేలు నమ్మే వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది ఎన్నికల సమయంలో సర్వేలు కూడా చాలా ప్రభావితం అయితే చూపిస్తాయి ఇప్పుడు టైమ్స్ టైమ్స్ నవ్ చేసిన సర్వే కొంత పాజిటివ్ ఎనర్జీని అయితే వైసీపీకి ఇచ్చిందనే చెప్పొచ్చు దాదాపు పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలు అంటే పూర్తిగా నెగిటివ్ టాక్ నడుస్తుంది మౌత్ పూర్తిగా నెగిటివ్ నడుస్తుంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంటే దానికి భిన్నంగా టైమ్స్ సర్వే అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది దాదాపు నూట ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలు ప్రధానంగా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా సామాజిక వర్గాలకు సంబంధించి చేసిన సర్వేలో సామాజిక వర్గాలు కానీ దాంతో పాటు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు ఇలా కేటగిరీ తీసుకొని ఈ సర్వే నిర్వహించారు సర్వే మీద కొంచెం జనసేన నాయకులు ఏం చెప్తున్నారు నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు చాలా అంచనాలు పెట్టుకున్నారు ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా బాగా పెర్ఫామ్ చేయాలి అని వైసీపీని గద్దె కానీ కాని టైమ్స్ లో మాత్రం వైసీపీకి అనూహ్యంగా పంతొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తుంది సో జనసేన టీడీపీ నేతలు ఏమంటున్నారు అంటే ఇప్పటికే జనసేన టీడీపీ అయితే పూర్తి జోష్లో ఉన్నారండి ఈ టైమ్స్ నవ్ సర్వేను పక్కన పెడితే వాళ్ళు జోష్లో ఉన్నారనే చెప్పొచ్చు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం తమదే అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే సర్వేలు మాత్రం వాళ్ళు నమ్మట్లేదు మేము కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే నమ్ముతాము ఈ సర్వేలతో మాకు సంబంధం లేదని చెప్తున్నారు కొన్ని అనుకూల సర్వేలు వస్తాయి కొన్ని వ్యతిరేక సర్వేలు వస్తాయి ఇది పెయిడ్ సర్వే అని చెప్పి టీడీపీ జనసేనకు సంబంధించిన అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా సర్వే చేయలేదు వైసీపీకి అనుబంధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే సర్వే చేసి ఆ రిపోర్ట్ని యట పెట్టి ఒక ప్రభావాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అనేది అయితే జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అయితే ఈ సర్వేకి సంబంధించి మనం చూస్తే జనసేన టీడీపీ కూటమికి సంబంధించి ఇచ్చారు కానీ దాంట్లో ఎక్కడ బీజేపీకి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేని పరిస్థితి ఇటు కాంగ్రెస్కి సంబంధించి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పాలి పూర్తిగా సర్వేలకు సంబంధించి ఒక సర్వే రెండు నేషనల్ సర్వేలు రీసెంట్గా రిపోర్ట్లను అయితే విడుదల చేసే ఒక సర్వే పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వస్తే ఇంకొక సర్వే వైసీపీకి అనుకూలంగా వచ్చింది టైమ్స్ ఒక సంబంధించి పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వచ్చింది దాదాపు పంతొమ్మిది సీట్లు వైసీపీకి అనుకూలంగా వచ్చాయని చెప్తుంటే ఇంకొక సర్వే మాత్రం పూర్తిగా మూడు స్థానాలు నాలుగు స్థానాల్లో వైసీపీ పడిపోబోతుందనేది అనేది ఆ సర్వే చెప్తుంది అయితే ఈ సర్వేలు మాత్రం ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయని చూడాలి కానీ జనసేన టీడీపీ మాత్రం కింద వరకు కూడా ఇటువంటి సర్వేలు నమ్మొద్దు కేవలం ప్రభుత్వ వ్యతిరేకతను జనాల్లోకి తీసుకెళ్ళండి అనేది కింద కేడర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే మేము నమ్ముతాం అనే విధంగా జనసేన టీడీపీ కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అయితే వైసీపీలో మాత్రం ఒక జోష్ అనేది ఉందనే చెప్పాలి సర్వే రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది ఎందుకంటే నేషనల్ సంస్థ ఒక సర్వే చేసింది కాబట్టి ఈ సర్వేలో పూర్తిగా పాజిటివ్ వచ్చింది జగన్ కి ఇదే విజయానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నూట విజయాలు సాధిస్తామని చెప్తున్నాడు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని చెప్తున్నాడు మరొకసారి అధికారంలోకి రావాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా దానికి అడుగు అడుగులు పడే విధంగా ఈ సర్వే ఉందనేది సర్వే రిపోర్ట్ ఉందనేది వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ సర్వే నమ్మవంటూ ప్రతిపక్షానికి సంబంధించిన జనసేన టీడీపీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ైట్ సురేంద్ర మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ ఎటువంటి ఫలితాలు వస్తాయని టైమ్స్ నో సర్వే వెల్లడించింది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలుంటే పంతొమ్మిది స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది ఆరు లోక్సభ స్థానాలను టీడీపీ జనసేన పొత్తు గెలుచుకుంటుంది వీళ్ళ అలియన్స్ గెలుచుకుంటుంది అని చెప్తున్నాయి కాంగ్రెస్ బోని చేసే అవకాశం లేదు అలాగే బీజేపీ కూడా ఏమి బోని చేసే అవకాశం లేదు అని టైమ్స్ ఆఫ్ సర్వే ఫలితాలు చెప్తుంది కానీ సర్వే ఫలితాలను మేము పట్టించుకోవడం లేదని టీడీపీ జనసేన చెప్తుంటే వైసీపీ నేతలు మాత్రం ఈ సర్వే ఫలితాలపై కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తారు పంతొమ్మిది దాడి మేము గెలుచుకుంటామని చెప్తున్నారు సో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి లోక్సభ ఎన్నికలు మరి ఇప్పటికే వస్తున్నటువంటి ఫలితాలు ఈ రకమైనటువంటి ఆసక్తికరమైన సర్వేలు జరిపి ఈ ఫలితాలను వెల్లడిస్తున్నాయి మరి ప్రజా గ్రౌండ్లో ప్రజలు ఎటువంటి తీర్పు చెప్తారు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా మనం ఆ రోజు చూడాల్సిందే